పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. మరి ఏదైతే రైతులతో ఎన్నుకోబడ్డటువంటి మరి రైతు సంఘాల నాయకులు కావచ్చు, మరి రైతులతో ఎన్నుకోబడ్డటువంటి రైతు సంఘాల నాయకులు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, గత 4 సంవత్సరాలుగా మరి రైకాల్ పిఎస్సిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అంతా ఇంత కాదు. మరి ఈ 1 సంవత్సరమే 50 లక్షలు మరి అక్రమానికి గురైనాయి. ఈ 50 లక్షలు ఏమైనాయి అని చెప్పి అధికారులను అడిగినప్పుడు మరి దాటేసే ధోరణిగా పెట్రోల్ పంపులో కొంత ఆవిరి వలన 36 లక్షలు మరి ఆవిరి ద్వారా 36 లక్షలు పోయినాయని చెప్తారు. నిజంగానే ఆవిరి ద్వారా సోషల్ ఆడిట్లో 36 లక్షలు రికవరీ ఉంచారు. మరి ఆడిట్ ద్వారా 36 లక్షలు నిజంగా గుట్ట మరి వెళ్ళినట్లయితే మరి 36 లక్షలు ఆవిరిని చూస్తే సంవత్సరానికి ఒక్కంటికి మరి ఈ పెట్రోల్ పంప్ ఆదాయం 2 కోట్లు ఉండాలి దాదాపు. మరి అటువంటి అక్రమాలకు పాల్పడతారు. ఈరోజు సంవత్సరానికి 50 లక్షల చొప్పున దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి 2 కోట్ల వరకు మరి ఈ రైకాల్ పిఎస్సిలో మరి ఆక్రమణ గురైనవి. దాని మీద అధికారులు సోషల్ ఆడిట్తో కూడా చేయడం జరిగింది. సోషల్ ఆడిట్లో ఆడిటర్ని ఎంత బతిలాడినా ఆయన వదిలిపెట్టకుండా 36 లక్షలు ఈరోజు 36 లక్షలు రికవరీ ఉంచడం జరిగింది. సో 36 లక్షలు రికవరీ ఉంచుకుంటా ఇప్పటికి 6 నెలలు అవుతున్నా కానీ మరి ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. మరి డిసిఓ డిస్ట్రిక్ట్ కోఆపరేట్ బ్యాంక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడినాం. 36 లక్షలు ఆక్రమణకు గురైన మాట వాస్తవమే, కానీ మేము వారికి నోటీసులు ఇచ్చినామంటారు. సార్ మేము ఒక్కసారి అడుగుతున్నాం, మీరు నోటీసులు మరి ఎన్ని నెలలకు ఇస్తారు, మరి ఎన్ని నెలల తర్వాత రికవరీ చేస్తారు, మరి ఈ 1 సంవత్సరంలో ఈరోజు 36 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, మరి 4 సంవత్సరాల నుంచి దాదాపు గతంలో చేసిన ఆడిటర్లను ఏదో మభ్య పెట్టి 2 కోట్ల వరకు ఇచ్చేసారు. మరి ఈ 2 కోట్ల రూపాయలు ఎవరి బాబు సొత్తు కాదు, రైతుల సొత్తు. మరి రైతులు ఈరోజు ఎంతో కష్టపడి మరి పంటలను పండించి మరి కొనుగోలు కేంద్రాలకు తరలించి మరి ప్రభుత్వం ఎన్నో రకాలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మరి రైతులకు ఎకరాన 4000 రూపాయలు పంటల కోసం ఈరోజు 24 గంటలు కరెంటు. మరి అదే రకంగా ప్రాజెక్టుల నిర్మాణం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రైతు కోసం ఈరోజు చేస్తుంటే మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి మీరు ఈరోజు రైతులనే ముంచేతందుకు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాం, రైకాల్ మండలంలోని ఉన్నటువంటి 5 పిఎస్సిల ఈరోజు 5 సొసైటీల మరి ఎంత దారుణంగా అంటే మరి రైతు నుంచి 18 రూపాయలు తీసుకొని మరి గవర్నమెంట్ 5 రూపాయలు కలిపి అమ్మాలికి 1 క్వింటాల్కి 23 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏం చేసిరయ్యా అంటే రైతు దగ్గరనే స్వయంగా 23 నుంచి 28 రూపాయల వరకు మరి కట్ చేసుకున్నారు. అంటే ఈ రైకాల్ మండల్లో 250 క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగింది. 250 క్వింటాల ధాన్యం కొనుగోలులో 5 సొసైటీలలో మరి 19 కేంద్రాలలో కలిపి 10 నుంచి 15 లక్షల రూపాయలు రైతుల సొమ్మును దుర్వినియోగం చేశారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, ఈరోజు మీరు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతులు మీరు ఏదో ఈ సంఘాల అభివృద్ధి చేస్తారన్న ఒక ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని ఎన్నుకున్నారు. దయచేసి రైతుల పైసలు ఏవైతున్నాయో మీరు ఎక్కువ ఏవైతే తీసుకున్నారో మేము డీసీ గారికి మాట్లాడినాం, ఇప్పిస్తామని చెప్తాంటే ఏ రైతు దగ్గర ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఎన్ని డబ్బులు ఎక్కువ తీసుకున్నారో ఆ రైతుకు మీరు పైసలు వాపసు ఇవ్వనట్లయితే మేము చెప్తున్నాం, ఇది ఈరోజు ఇది ఆరంభం మాత్రమే. ఈ ఉద్యమం రైతుల ద్వారా ఉద్ధృతం చేస్తాం. రైతుల పైసలు వాపసిచ్చేంత వరకు దీన్ని వదిలిపెట్టేయలేదు. ఏదైతే ఈరోజు 50 లక్షలు ఈ 1 సంవత్సరంలో ఫ్రాడింగ్ చేసిందో మరి 4 సంవత్సరాల నుంచి జరిగిన ఫ్రాడింగ్ చేస్తాం. అది టోటల్గా కూడా మళ్ళా ఆడిట్ చేయించి మరి మొత్తం డబ్బులు రికవరీ చేసి మరి రైతుల బ్యాంకులలో గిట్ట ఆ డబ్బులు జమ అయినట్లయితే మాత్రం మేము త్వరలోనే కలెక్టర్ కలుస్తాం. అవసరం అనుకుంటే డీసీఓ ఆఫీస్ ముందు మండల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా తీసుకుపోయి డీసీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. సంబంధిత అధికారులను కావచ్చు, సంబంధిత ప్రజాప్రతినిధులను కావచ్చు, వారి మీద యాక్షన్ తీసుకొని డబ్బులు రికవరీ చేసి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మేము కానీ మా రైతులు కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు ఎంత దరిద్రమయ్యా అంటే వర్షాకాలం వచ్చిందంటే రైతులకు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది. గత 1 సంవత్సరం ఒకసారి చూసినట్లయితే